నాకు చాలా కష్టాలున్నాయి, భరించలేని కష్టాలున్నాయి. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినాడు భగవంతుడు? ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటున్నావా? ఎందుకు వస్తున్నాయి అని అనుకుని ఆలోచించే ముందు ఎప్పుడైనా ఒక 10 మందికి పూజ కానీ వ్రతం కానీ చేసి అన్నదానం చేసావా? లేదు అంటే 10 మంది ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇచ్చావా? అది లేదు అంటే ఆవుకు కానీ, లేదంటే ఏవైనా వేటికైనా జంతువులకి కానీ ఒకరోజు ఏదైనా మంచినీళ్ళు వేయడం కానీ, లేదంటే ఆవుకు ఏదైనా మేత కానీ బియ్యం కానీ బెల్లం కానీ పెట్టావా? లేదు కోతులకు అరటిపళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా చేసావా? అది లేదు అంటే కుక్కలకు పిల్లులకు తగినంత ఎప్పుడైనా ఇంత అన్నం పెట్టావా? పక్షులకు ఏదైనా ధాన్యం కానీ నీళ్లు పెట్టడం కానీ చేసావా? అది లేదు అంటే చీమలకు కనీసం చక్కెర వేయడం కానీ ఇలాంటివి వేసావా, చేసావా? ఎందుకంటే వీటన్నింటిలోనూ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. దైవం మానుష రూపేణ, మనుషుల్లోనే కాదు ప్రతి ప్రాణిలోనూ భగవంతుడున్నాడు. అన్నార్తికి, ఆకలితో ఉన్నవాడికి, సమస్యల్లో ఉన్నవాడికి కొద్దిగా మనము హెల్ప్ చేస్తే ఆ భగవంతుడు చాలా తృప్తి చెందుతాడు. అప్పుడు నీకు ఎప్పుడో ఒకసారి నీ సమస్యలు అనేవి తీరిపోతాయి. ఇదేది చేయకుండా నా సమస్యలు తీరలేదు అంటే ఈ జన్మకు నీ సమస్యలు